ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పట్టణాల్లో గ్రామాల్లో మొత్తం అందలక కూడా మొత్తం ఇళ్ళను కొలతలేయడం జరుగుతా ఉంది ప్రధానంగా ఇంటి పన్ను చెత్త పన్ను నీటి పన్ను అన్ని పన్నులు కూడా పూర్తి స్థాయిలో ఆకాశాన్ని అంటే విధంగా పెంచడం జరిగింది ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాకముందు ఎన్నో అసలు ఈ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా ప్రతి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా నేను ఆదుకుంటా లేదంటే ఈ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ప్రజలందరినీ కూడా ఆదుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు ఈరోజు మొత్తం ఏదేదో చెప్పాడో దానికి పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఈ గుత్తల రూపానికి గుత్తల విషయంలో ఒకసారి ఆలోచన చేస్తే మనం పేద మధ్యతరగతి కుటుంబాలు నిజంగా మనం ఉన్న ఇంటిని లేదంటే మనకు ఉన్న స్థలాన్ని అమ్ముకొని ఏదైనా వేరే రూపంలో దాన్ని పెట్టుబడి పెట్టి దాని ద్వారా మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందేమో అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి గుత్తలు కానీ చెత్త గుత్తలు కానీ కొలాయి గుత్తలు కానీ వీటన్నిటిపైన కూడా గుత్తలు పెంచడం జరిగింది. ఒక్కసారి ఈ ప్రభుత్వం గతంలో మనం ఏం చెప్పాము ఏం చేస్తామన్నాం అనేది ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జనానికి ఎంత అన్యాయం చేస్తుందో కూడా ఆయనకు తెలిసిపోతుంది. నిజంగా విపరీతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని జనానికి చెప్పడం ఆ సందర్భంలో జనాలు కూడా ఆ మాటలు నమ్మడం ఓట్లు వేయడం ఒకసారి అవకాశం కల్పించమన్న నేరానికి ఓట్లేసి గెలిపించినటువంటి సందర్భాలు మరి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మధ్యతరగతి కుటుంబాలు కూలీనాలు చేసుకొని తినే జీవనం కొనసాగించే వాళ్ళందరినీ కూడా అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడో కూడా అర్థం కావడం లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ నిట్ట నిలువున అమ్మడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే మందుబాబులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతర బ్యాంకులకు లేదంటే మిగతా కొన్ని కొన్ని సంస్థలకు తాకట్టు పెట్టినటువంటి సంఘటనలు కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కేవలం కొన్ని బ్యాంకులు ఈయన కొన్ని సృష్టించడం జరిగింది. కొన్ని కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో ఏనాడు లేనటువంటిగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్పొరేషన్ సృష్టించి వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియకోకుండా అప్పులు తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. వాటిని ఆర్బీఐ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని గమనించి ఈరోజు వాటిని అన్నింటిని స్టాప్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కేంద్ర గవర్నమెంట్ కూడా ఉన్నది. వీటికి అప్పులు ఇవ్వడం మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోని అనే స్థాయిలో కేంద్ర గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. మరి వీటన్నిటికీ కారణం నిజంగా ఈ ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని కాదు. నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి పరచాలనుకుంటే ఈరోజు ఇంతవరకు తెచ్చినటువంటి అప్పులు కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఏం చేశారో కూడా ఇంతవరకు ప్రజలకు కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు కానీ లేదంటే అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా వీళ్ళు చెప్పినటువంటి సంఘటన లేదు, కనిపించడం లేదు. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రత్యేకమైన కార్పొరేషన్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి ఏం చేయాలని ఒకసారి కనీసం ప్రతిపక్ష పార్టీతో కానీ ఆలోచన చేశారంటే అది కూడా లేదు. మరి మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం చేయాలనుకున్నారో వాటిని కూడా పూర్తి స్థాయిలో చెప్పడం లే. మీరు చెప్తుండే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కొంతమందికి అవి చెందుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో జనాలకు అందరికీ కూడా ఎక్కడా వాటిని పూర్తి స్థాయిలో అందించలేకపోతూ ఉన్నారు. ఆర్భాటం చూస్తే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మొత్తం మా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ని ఏదో చేస్తూ ఉంది అని ఎక్కడ కూడా అవన్నీ కనిపించడం లే. ప్రత్యక్షంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. గతంలో మీరు ఏం చెప్పారు, మొత్తం నవరత్నాల్లో ప్రధానమైన అంశం కూడా నవరత్నాల్లో భాగంగా ప్రధానమైన ఈ రాష్ట్రంలో ప్రధానమైన అంశంగా తీసుకున్నటువంటి మద్యపాన నిషేధాన్ని ఈరోజు ఏం చేశారు, మద్యపాన నిషేధాన్ని ఇంకా పెంచుతూ ఉన్నాం. నిజంగా ఆ రోజు ఏం చేశారంటే ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 10వ తరగతి పిల్లలను కూడా తెలుగుదేశం పార్టీ తాగుడు నేర్పుతోంది, మొత్తం లిక్కర్ షాపులన్నీ ఎక్కువైపోయినాయి, బ్రాందీ బెల్ట్ షాపులు ఇది చేసి 10వ తరగతి పిల్లోడు కూడా ఈరోజు బ్రాండ్ షాపుల వైపు చూస్తూ ఉన్నాడు, స్కూళ్ళ ముందర బ్రాండ్ షాపులు వెలుస్తూ ఉన్నాయి, కాలేజీల ముందర బ్రాండ్ షాపులు వెలుస్తూ ఉన్నాయి, గుళ్ళ ముందర బ్రాండ్ షాపులు వెలుస్తూ ఉన్నాయని
నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాటలు మంచికి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒక్కసారి ఆయన ఆ క్యాసెట్ వేసుకొని చూస్తే కూడా తెలుస్తుంది. ఈరోజు ఏం చేస్తున్నారు వాటికి భిన్నంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీలాగా తాగునల్లో కూడా తాగుడు నేర్పాలనే ఆలోచన కానీ లేదంటే మొత్తం అంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అందరినీ తాగుడు వైపు మళ్ళించిన కానీ చేయలే ఆ రోజు. నిజంగా ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు ఆ రోజు ఏవైతే చెప్పారో మొత్తం అక్రమమైన పద్ధతుల్లో ఈరోజు ఆ లిక్కర్ బ్రాండ్ లిక్కర్ షాపులను పెంచాలని చూస్తూ ఉన్నారు. ఆ రోజు నిషేధిస్తాం దశల వారీగా నిషేధిస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి వాటి జోలికి పోలే ఈరోజు. ఎక్కడైతే బ్రాండ్ షాపులు జరగలేదో వాటిని జరిగే ప్రాంతాలకు మార్చాలని అంటే దాని అర్థం ఏమి తాగే వాళ్ళు ఎక్కడైతే లేరో వాళ్ళను తాగే ప్రాంతాలకు ఉన్నటువంటి షాపులు ఆ ప్రాంతాలకు మార్చి వ్యాపారం పెంచుకోవాలని. నిజంగా కొన్ని కండిషన్లలో అప్పులు ఇచ్చినటువంటి సమస్యలు కూడా ఈయన అదే మాట ఇచ్చాడు. 20 సంవత్సరాలు బ్రాండెడ్ షాపుల మీద వచ్చే ఇన్కమ్ అంతా కూడా మీకే ఇస్తామని చెప్పి చెప్పడం, అదే సందర్భంలో బ్రాండెడ్ షాపులు రేట్లు పెంచడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి గారు మనకి ఈ రాష్ట్రంలో ఏనాడు కూడా వచ్చినటువంటి సంఘటన లేవు. అందుకనే ఈ మహానుభావుడు దిగిపోయే టయానికి ఎట్లా ఈ మహానుభావుడు అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఉంటాడనే నమ్మకం అయితే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి లేదు. కానీ ఒక అనుమానం అయితే ఉంది, ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడేమో, ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తాడో, ఎంత నాశనం చేస్తాడో, ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధమైన పరిస్థితి తీసుకెళ్తాడో ఒక అనుమానం మాత్రం మేధావర్గం నుంచి కింది స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. రైతుల విషయంలో కావచ్చు, వ్యవసాయ కార్మికుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, యువకుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, లేదంటే విద్యార్థుల విషయంలో కావచ్చు, ఏ ఒక్కరి విషయంలో కూడా వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా చేస్తామనే ఆలోచన ఎక్కడ కూడా ఈయనకు కానీ ఈయన మంత్రివర్గానికి ఎవరికి లేదు. నిజంగా మంత్రులు కొంతమంది రౌడీలుగా మారి రౌడీ మంత్రులు కాలర్లు ఎగ్గేసుకుంటారు, చేతులకు కడ్డీలు వేసుకొని తిరుగుతారు. అంత అధ్వానంగా ఇటువంటి మంత్రులు కానీ ఇటువంటి ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా చూసిండేది లేదు. నిజంగా క్యాబినెట్లో కొంతమంది మంత్రులు మాట్లాడతారు, భాష రాగ మాట్లాడతారో లేదంటే భాష విధానం తెలియగా మాట్లాడతారో, లేదంటే ఈ విధంగా మాట్లాడితే మాకేదో రాష్ట్ర ప్రజలు మమ్మల్ని పెద్దగా చూసుకుంటారని మాట్లాడతారు తెలియదు. కానీ అసలు అసభ్యకరమైన పద్ధతుల్లో మనం బయటికి చెప్పుకోలేనటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. నిజంగా ఒక మంత్రి స్థానంలో ఉండి మంత్రులు అయ్యుండుకొని ఎంపీలు అయ్యుండుకొని లేదంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లా ఈ విధంగా మీరంతా కూడా ఈ విధంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు రౌడీజం పెచ్చురులుతూ ఉందంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కాదా, మంత్రులు మాట్లాడే మాటలు కాదా అని ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు రెచ్చగొడతా ఉన్నారు, ఈరోజు యువకులందరినీ కూడా బ్రాందీ షాపుల వైపు మళ్ళిస్తూ ఉన్నారు, యువకులందరినీ ఈరోజు రౌడీలుగా మారుస్తూ ఉన్నారు, యువకులందరినీ ఈరోజు ఫ్యాక్షన్ వైపు తీసిపోతూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేదాన్ని నిర్మూలించాలని ముందుకు పోయారు తప్ప ఎక్కడ కూడా ఫ్యాక్షన్ ఏ రోజు కూడా ప్రోత్సహించినటువంటి సంఘటనలు లేవు. నిజంగా ఆ విధమైన ఆలోచనలు ఆయనకుంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ స్థాపించబడేది కాదు, వైఎస్ఆర్ పార్టీ ఉండేది కాదు. అందుకనే మీరు మా నాయకుడిని చూసి మా నాయకుల యొక్క విధానాలను మీరు కొంత ఫాలో అయితే కొంతలో కొంత కానీ మెరుగుపడుతుంది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కనీసం ఇంకొక 2 సంవత్సరాలు మీ కాలం ఉంది. ఈ కాలంలో రాష్ట్రాన్ని అభాసుపాలు చేయకోకుండా, రాష్ట్ర అభివృద్ధిని అడగండే విధంగా చేయకోకుండా, అణగదొక్కకోకుండా అభివృద్ధి కోసం పనిచేయండి. కనీసం పరిశ్రమలు రావడానికి ఒక అవకాశం ఏర్పరచండి. పరిశ్రమలు రావాలంటేనే పారిశ్రామికవేత్తలు ఈరోజు భయపడి ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మో అనే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కావచ్చు లేదంటే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా ఆ విధంగా ఈరోజు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలను కూడా ఉన్న పరిశ్రమలు కనీసం లేని పరిశ్రమలు తీసుకొని వచ్చే చేత జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఎట్లా అది అందరికీ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమున్నా కూలగొట్టడానికి పనికొస్తాడు, ఉన్నదానికి ఉన్నటి ఊడగొట్టడానికి పనికొస్తాడు అనేది అందరికీ తెలిసిపోయింది. కనీసం ఉన్న పరిశ్రమలను కాపాడి ఈ పరిశ్రమల్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కన్నా కానీ వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకొని దాంట్లో పనులు చేసుకొని బ్రతుకుండే విధంగా మార్గం చూపాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక పరిశ్రమ అంటే ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం అవన్నీ ఆ గ్రామాల్లో చాలా వందలాది వేలాది కుటుంబాలు ఆ పరిశ్రమ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దాంట్లో కొన్ని వేలాది మంది ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కానీ మీరు నిరుద్యోగులకు ఈరోజు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకున్నారు? మీరు ఇడిచిన జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్గా లేదది. అందుకు మీరు జాబ్లెస్ క్యాలెండర్గా మారింది. మరి కనీసం ఉన్న జాబులు ఉన్న ఉద్యోగస్తులను ఎందుకు మీరు బజార్పాలు చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నింటినీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కొంత
పనిచేసే చేసే నిరుద్యోగులను ఆదుకోవాలని అదే విధంగా పరిశ్రమలు ఉన్న పరిశ్రమలను నిలబెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న పరిశ్రమలను పోగొట్టుకోకుండా ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ లేదో ఆ పరిశ్రమలన్నీ కూడా ఇదే రాష్ట్రంలో ఉండి ఆ పరిశ్రమలకు పూర్తి రాయితీలు మీ రాయితీలు ఏ విధంగా కల్పిస్తారో తెలియదు కానీ రాయితీలు కల్పించి ఖచ్చితంగా ఆ పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా కూడా కాపాడాలని ఉన్న పరిశ్రమలు కాపాడాలని కూడా చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు నిరుద్యోగులకు కావచ్చు లేదంటే మహిళలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరం ఇబ్బందులు లేకోకుండా వాళ్ళను పూర్తిగా అభివృద్ధి బాటలు నడిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.